హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఈరోజు నేను మీతోటి గోల్డ్ క్లీనింగ్, ఇంట్లోనే పాలిష్ పెడితే ఎలా షైనీగా మెరుస్తాయో ఆ విధంగా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు చాలా ఈజీగా. ఇవి చూస్తుంటే మీకు ఇప్పుడే షాప్ నుంచి తెచ్చిన కొత్త జ్యువెలరీలా ఉన్నాయి కదండి, అదేం కాదు. నేను రెగ్యులర్గా పెట్టుకునే రింగ్స్ అయినా బ్యాంగిల్స్ అయినా ఈ చెవి కమ్మలు ఇవేంటంటే సబ్బు అలా వెళ్ళిపోయి కొంతకాలానికి డల్గా అయిపోతుంటాయి. చాలా ఈజీగా మనమే ఇంట్లో క్లీనింగ్ అనేది చేసుకుంటే మళ్ళీ కొత్త వాటిలాగా మెరుస్తాయి. దానికోసం నేను ఇక్కడ ఒక చిన్న బౌల్ తీసుకొని మనం ఏ ఆర్నమెంట్స్ నగలైతే క్లీన్ చేయాలనుకుంటున్నామో అవి జాగ్రత్తగా ఎన్ని ఉన్నాయో ఫస్ట్ కౌంట్ చేసుకోండి. తర్వాత నేను ఇలా మనం ప్రతిరోజు పెట్టుకునే చేతి రింగులు కానీ కమ్మలు కానీ డస్ట్ అలాగే సబ్బు అందులో ఇరుక్కుపోయి డల్ అయిపోతూ ఉంటాయి, వాటిని క్లీన్ చేసుకోవడానికి ఒక బౌల్లో కొంచెం గోరువెచ్చటి నీళ్ళు తీసుకోండి. మరీ మరిగే నీళ్ళు అవసరం లేదు, కాస్త గోరువెచ్చగా ఉన్న నీళ్ళు తీసుకొని దాంట్లో మీరు ఏదైనా సరే లిక్విడ్ డిటర్జెంట్ కానీ, నేనైతే ఇక్కడ నార్మల్ ఫేస్ వాష్ లిక్విడ్ వేసాను. ఏంటంటే అది చాలా మంచి ఫ్రేగ్రెన్స్ ఉంటుంది, ఆఫ్టర్ క్లీనింగ్ ఆ మురికంతా పోయి అవి కూడా మంచి స్మెల్ వస్తుంటాయి. సో అందుకని పర్ఫ్యూమ్ బేస్డ్ ఉన్నటువంటి చిన్న ఫేస్ వాష్ యాడ్ చేశాను. మీరు మీ దగ్గర ఏదైనా షాంపూ అయినా లిక్విడ్ డిటర్జెంట్ని ఏదైనా కొంచెం ఈ విధంగా కలుపుకున్న తర్వాత వాటిలో కమ్మలు అలాంటివి ఉంటే సీలలు కూడా జాగ్రత్తగా తీసేసి అందులో వేసి ఒక 10 నుంచి 20 నిమిషాలు మనం నానపెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఆ డిటర్జెంట్లో మనకి క్లీనింగ్ ఏజెంట్ ఉంటుంది కదండి, సో అది మురికి అనేది నాని చక్కగా రిలీజ్ అయిపోతుంది, అంటే బయటకు కూడా వచ్చేస్తుంది. ఆ తర్వాత ఇప్పుడు మీరు, ఇది నేను చాలా ఫాస్ట్ ఫార్వర్డ్ క్లిప్ చూపిస్తున్నాను కానీ నేను చాలా స్లోగా నిదానంగా, ఏంటంటే కొన్ని పూసలు అతికిచ్చి ఉంటాయి ఆర్నమెంట్స్కి, కొన్ని జాలర్లాగా వేలాడుతూ ఉంటాయి. సో చాలా కేర్ఫుల్గా కొద్దిగా మెత్తగా ఉన్నటువంటి ఓల్డ్ టూత్ బ్రష్ ఏదైనా తీసుకొని ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి. అంచుల్లో కానీ మనకి గాజుకి నాకు లోపల హాలోగా ఉందంటే ఖాళీగా ఉంది, సో అవి ఏంటంటే ఎక్కువగా సోప్ వెళ్ళిపోయి దుమ్ము అందులో పేరుకుపోయే అవకాశం ఉంటుంది, చేతి మీద ఉంటుంది కాబట్టి. వీటన్నిటికి కానీ రింగులకి వెనకాల మనకి ఫోల్డింగ్ ఉంటూ ఉంటుంది వాటిల్లో, అలా మనం బ్రష్ తోటి కార్నర్స్ ఎక్కడైతే మూలల్లో మనకి దుమ్ము చేరుంటుంది అనేవన్నీ కూడా చాలా కేర్ఫుల్గా స్మూత్గా హ్యాండిల్ చేయాలండి. గట్టిగా గీకేసామంటే చిన్న చిన్న పూసలు రాలిపోవడము అలా ఉంటాయి. ఈ రింగ్ కూడా నాకు లైన్స్గా ఖాళీలు ఉంటాయి, డిజైనే ఖాళీ ఖాళీగా వచ్చిందనమాట, దానివల్ల ఎక్కువగా దుమ్ము పేరుకుపోతూ ఉంటుంది. ఈ చైన్ మీరు చూస్తే ఆల్మోస్ట్ ఎప్పుడు నా మెడలో ఉంటూనే ఉంటుంది, సో దానివల్ల కూడా అది సోప్ అనేది పడి డల్ ఫినిషింగ్ లాగా అయిపోతుంది. సో ఇలాగ కొంచెం మనకి అంచులు చిన్న చిన్న గుండ్లు గుండ్లుగా ఉన్నవి ఏంటంటే వాటి డైరెక్షన్లో ఇట్లా బ్రష్ అనాలన్నమాట. మనం మనకు తోచినట్టుగా కాకుండా డిజైన్ ఏ వైపు ఉందో ఆ వైపు మనం బ్రష్ తోటి కనుక అంటూ ఉంటే అవి ఎక్కువగా అంటే విరిగిపోయే అవకాశం లేకుండా జాగ్రత్తగా ఉంటాయి. ఇవి ఇంకా చేయించుకున్న నగలండి, సో అందుకని గట్టిగా ఉన్నాయి. ఈ రోజుల్లో మీరు కనుక రెడీమేడ్ కొంటే ఈ మాత్రం కంటే కూడా చాలా డెలికేట్గా క్లీన్ చేసుకోవాలి, ఎందుకంటే అవి చాలా తక్కువ వెయిట్ తోటి చాలా డెలికేట్ జ్యువెలరీ ఉంటాయి కదా, వాటిని ఇంత హార్ష్గా కూడా హ్యాండిల్ చేయలేము. ఇవన్నీ ఏదో పురాతన కాలంలో చేయించుకుని పెట్టుకున్న నగలు కాబట్టి కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి నేను ఇలా క్లీన్ చేసినా కూడా ఏం ప్రాబ్లం లేదు. సో మీ దగ్గర మరీ డెలికేట్గా చాలా లైట్ వెయిట్ జ్యువెలరీ అయితే ఇంకా కేర్ఫుల్గా క్లీన్ చేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటి క్లీన్ చేసుకోండి. చెవి కమ్మలకి మనకి ఫోల్డింగ్ లాగా మడత ఉంటూ ఉంటుంది, దానికి మీరు బ్రష్ అనేది సీలల్లోకి వెళ్ళకపోతే మీకు సైడ్స్కి చిన్న చీపురు పుల్ల కానీ లేదంటే ఏదైనా ఒక పేపర్ని అయినా సరే మనము రోల్ చేస్తాం కదా సన్నగా, లేదంటే టూత్పిక్ చివర కట్ చేసైనా ఆ అంచుల్లో మీరు ఆ మురికిలాగా మనకి చెవి దగ్గర పెరిగిపోయిన మట్టి అది ఉంటుంది క్లీన్ చేసేస్తే మనకి శుభ్రంగా ఆ మురికంతా బయటకు వచ్చేస్తుంది. అండ్ మంచి షాంపూలో మనం డిప్ చేస్తాం కాబట్టి ఆ బ్యాడ్ స్మెల్ అంతా కూడా జ్యువెలరీ మీద ఉన్నది కూడా పోతుంది. మొత్తానికైతే అన్నీ శుభ్రంగా క్లీన్ అయిపోతాయి. నేను కమ్మలన్నీ కూడా జాగ్రత్తగా వాటి డిజైన్ ఎటుపక్క ఉంటే అటుపక్క చూసుకొని క్లీన్ చేశాను. ఫైనల్గా చెవి సీలల్ని కూడా క్లీన్ చేసేసానండి. ఇంకొకటి ఏంటంటే సింక్ దగ్గర చేస్తూ ఉంటాం కాబట్టి పొరపాటున అది కనుక అందులో పడితే చిన్న చిన్న ఐటమ్స్ పడిపోతాయి కాబట్టి మనం అలా కాకుండా వేరే బౌల్లో జాగ్రత్తగా పక్కకు తీసుకొని ఒక్కసారి మామూలుగా కడిగేసిస్తే ఆ షాంపూ అదంతా నురుగంతా కూడా పోతుంది. ఆ నీళ్ళని మనము మీకు టీ స్ట్రైనర్ కానీ ఏదన్నా వడకట్టేది ఉంటే దాంతో ఆ వాటర్ని వడకట్టుకోవాలి. ఈ విధంగా అంటే చిన్న చిన్న ఐటమ్స్ కదండి, పొరపాటు మనం చేయి పెట్టినా కూడా కొన్ని వాటర్ తోటి వెళ్ళిపోతాయి కాబట్టి ఈ విధంగా వడకట్టుకొని 1-2 సార్లు మనం జాగ్రత్త వాష్ చేసుకున్న తర్వాత ఏమేమి ఐటమ్స్ పెట్టామో అన్నీ జాగ్రత్తగా ఇట్లాగా సెపరేట్ చేసుకొని కాస్త టవల్తోటి అద్దేసి గాలికి పూర్తిగా మంచిగా డ్రై అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ మీ జ్యువెలరీ బాక్సెస్లో పెట్టుకుంటే
నీట్గా ఉంటాయి. మీరు రెగ్యులర్గా యూజ్ చేసినా కూడా మళ్ళీ ఇలాగా మీరు నెలకో అట్లా మీకు కుదిరినప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటే ఆర్నమెంట్స్ మనం రెగ్యులర్గా పెట్టుకున్నా కూడా అవి పాత పడిపోకుండా కొత్త వాటిలాగా మెరుస్తూ ఉంటాయి, మంచిగా శుభ్రంగా ఉంటాయి. చూస్తున్నారు కదా నేను అన్నీ క్లీన్ చేసేసాక ఇట్లాగ సర్దుకుంటున్నాను, ఎంత షైనింగ్గా కొత్తగా ఉన్నాయి. కాబట్టి ఇది చాలా సంవత్సరాల నుంచి నా మెడ మీద ఉండడం వల్ల కొన్ని రాళ్ళు అనేవి రాలిపోయినాయి, బట్ అదర్ జ్యువెలరీ అన్నీ కూడా నీట్గా మురికిపోయి చక్కగా శుభ్రమైపోయినాయి. సో మీరు కూడా మీ ఇంట్లో జ్యువెలరీ ఇలా ఉంటే చక్కగా నిదానంగా కొంచెం ఒక అరగంట టైం కేటాయించి వాటిని కనుక శుభ్రం చేసుకుంటే తలతల మెరుస్తూ ఉంటాయి. తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ నాతో కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి టాపిక్తో నేను నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. టిల్ దెన్ బై బై, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.